ఉత్తర తెలంగాణలో వడగళ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అకాల వర్షానికి చేతికొచ్చిన పంటలు నేలపాలవుతున్నాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక సమాచారం. ఉరుములు మెరుపులతో కూడిన గాలి వానకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. సిరిసిల్ల జిల్లాలో ఒకరు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. తెలంగాణలో వడగండ్ల బీభత్సం. రైతులకు మిగిలిన కడగండ్లు. చేతికొచ్చిన పంట నేలపాలు. వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు. వడగండ్ల వానలు ఉత్తర తెలంగాణను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పలుచోట్ల అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుట్టికుమారి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో గిరిజన ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. తలమడుగు మండలంలోనూ భారీ వర్షం కురిసింది. దాంతో పల్లి, దాని చుట్టుపక్కల గ్రామాల్లో మొక్కజొన్న, జొన్న, గోధుమ, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముస్తాబాద్ కొత్త బస్టాండ్లో విద్యుత్ స్తంభం విరిగి చెట్టుపోయి పడింది. ఓ వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు.